ఎవరన్నా మీతో ఇది చేస్తాము అని చెప్పారా? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. చాలామంది మనతో ఇది చేస్తాము, ఇది ఇస్తాము, అక్కడికి వస్తాము, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అనే రకరకాలు వాగ్దానాలు మాటలు మీతో చెప్పడం మీకు తెలుసు కదా. ఎంతమంది వారు చెప్పిన మాట మీద నిలవబడ్డారు మీకు తెలుసు. నాతో చాలామంది చాలా విషయాలు చెప్పారు కానీ ఫెయిల్ అయినవే ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఇఫ్ హీ సెడ్ ఇట్ హీ విల్ డూ ఇట్. ఆయన చెప్పారా అది తప్పకుండా చేసి తీరతారు. ఈ అంశం లేకపోతే ఈ మాటలు మన జీవితంలో ఎలాగ దీనికి ఆధారం ఏంటి అని కానీ మనం చూస్తే, ఆయన చెప్పే మాట సాధారణమైన మాటగా ఉండదు. ఆయన అంటే దేవుడు యేసు ప్రభు వారు. ఒకసారి నేను విశాఖపట్నం ఆ రోజుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితులు, అందుకే తిరిగి వస్తున్నాను ఇక్కడికి. నేను దారిలో ఉన్నప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను కారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నీవు ఆ పట్టణంలో ఉంటావు కనుక ఆ పట్టణాన్ని నేను దీవిస్తాను. నేనేపటివాడిని అండి, నేను ఎంత గొప్ప అని చెప్పండి, పెద్ద మిషనరీనా కాదు, పెద్ద సంఘ సేవకున్నా కాదు, పెద్ద వ్యక్తినా కాదు, నా దగ్గర ధనం ఉందా లేదు, ఏమీ లేని వాడిని, నిరాధారమైన వాడిని. కానీ నా ప్రభు చెప్పారు, మామూలు విషయాలు ఒకవేళ నా దగ్గర ఉంటే నన్ను గొప్పవాడుగా చేయటం పెద్ద విషయం కాదు. ఒకవేళ ఆ పర్సనాలిటీ ఉండి ఆ డబ్బులు హోదా అంతా ఉంటే ఓట్లు కొనుక్కునో ఓట్లు గెలుచుకునో మొత్తానికి ఎలక్షన్ నేను గెలుచుకోవడం పెద్ద విషయం కాదు, అవునా? కానీ నా దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది. ఇట్ విల్ బీ లైక్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ యూ టు బిలీవ్. నీవు నమ్మటానికి కూడా చాలా అసాధారణమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఆ మాటకు అర్థం ఏంటంటే, నీ వాక్యము, యువర్ వర్డ్ ఈజ్ లైక్ ఎ ల్యాంప్ అంటూ మై ఫీట్, అంటే నా పాదాలు నడిచే ఈ ప్రాంతం చీకటి ప్రాంతం, ఎక్కడ నడుస్తున్నానో తెలీదు, అక్కడ ఏముందో తెలీదు, నాకేమైనా తగులుతుందేమో తెలీదు, నాకు ఆటంకము ఉందేమో తెలీదు, అక్కడ గొయ్యిగానే ఉందేమో నాకు తెలీదు, ఎవరైనా ఆటంకపరుస్తున్నారా నాకు తెలీదు, అక్కడ ఏమైనా ట్రాప్ ఉందా నాకు తెలీదు, కానీ నీ వాక్యము నా పాదములకు వెలుగు. నీ వాక్యము, యువర్ వర్డ్ అంటే నువ్వు పలికిన మాట, అది అర్థం. నువ్వు పలికిన మాట, నువ్వు పలికిన మాట నా పాదములకు వెలుగు, అంటే నన్ను నడిపించేదిగా ఉంటుంది. అంటే నీ వాక్యము నువ్వు పలికావా, నువ్వు చెప్పావా, అది తప్పకుండా నెరవేరు తీరుతుంది. నువ్వు ఆ మాట నుండి దాటవు. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు అయ్యా, ఒక మాట చాలు. నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా, నీ కొరకు నేను చనిపోయాను, నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితంలో మార్పు చూస్తావన్నారే, నా జీవితాన్ని మార్చారు కదా ప్రభువా, వింటున్నటువంటి నీ బిడ్డలలో మార్పు కలుగు చేయవా, నాకు జీవం దారిపోసావే, అలాగే నీ బిడ్డలకు కూడా జీవం దారిపోయేవా ప్రభువా, నువ్వు పలికిన మాట నెరవేర్చవా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన తప్పకుండా మాట సెలవిచ్చాడా? తప్పకుండా నెరవేరుతుంది. ఆయన అబద్ధాలు ఆడటానికి నరమాత్రుడు కాడు. సంఖ్యాకాండ 23 అధ్యాయంలో ఉంటుంది, హీఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. ఆయన అబద్ధాలు ఆడటమ్మా, అబద్ధాలు ఆడు. నువ్వు విశ్వాసంతో నమ్మటమే ఆలస్యం. ఇఫ్ హీ సెడ్ ఇట్ హీ విల్ డూ ఇట్. ఆయన చెప్పారా తప్పకుండా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. నిశ్చయముగా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందని దొంగతో క్రిమినల్తో చెప్పిన మాట, నీతో తప్పకుండా దేవుడు ఆ మాట నెరవేర్చి నిన్ను ఎత్తైనటువంటి స్థాయిలోకి తీసుకువెళ్ళాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడ ప్రభ, నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు మాట సెలవిగా అది తప్పకుండా నెరవేరుతుంది. ఇలాగ ఎందరో ఎన్నో మాటలు చెప్పారు కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయాయి ప్రభ. నీ మాట మాత్రం మా పాదములకు వెలుగు. ఇట్ నెవర్ ఫెయిల్స్. యువర్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. యూ నెవర్ ఫెయిల్. మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మమ్మల్ని ఆశీర్వదిస్తానని నేడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును అని చెప్పామే, ఆ మాట నెరవేర్చమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.